ఒక వంకరలాగా జిత్తుల మారి చైనా రూట్ మారడం లేదు ఇండియాతో పెట్టుకుని తప్పు చేశాను జీవితంలో దాని జోలికి పోను ఈ మాటే చెప్పాలి చైనా అందుకే ఆ దేశానికి చుక్కలు చూపించడానికి రెడీ అవుతోంది ఇండియా గత మూడు నెలల గ్యాప్లోనే రెండుసార్లు డ్రాగన్ కంట్రీకి రెండు చేదు అనుభవాలు రుచి చూపించింది ఇండియా అయినా ఆ దేశానికి సరైన బుద్ధి రాలేదు అయినా ఇండియాపై కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా ముచ్చటగా మూడోసారి కూడా ఆ దేశానికి బుద్ధి చెప్పడానికి లాగి చెంపదెబ్బ కొట్టడానికి రెడీ అవుతోంది ఇండియా గాల్వన్ లోయలో చైనాకి ఘోర పరాభవం ఎదురైంది దీంతో ఆ దేశం వెనక్కి తగ్గుతుందని భావించారంతా అంతేకాదు డ్రాగన్ కూడా రాజీకి వచ్చింది ఇండియా బార్డర్లోకి దూసుకు వచ్చిన తన బలగాలను వెనక్కి తరలిస్తానని మాట ఇచ్చింది ఆ దిశగా చర్చలు సైతం స్టార్ట్ చేసింది చైనా అయినా డ్రాగన్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలే గాల్వన్ పరాభవంతో పాటు చైనాకి మరో లెంపకాయ కూడా వేసింది అదే చైనాకి చెందిన యాభై తొమ్మిది యాప్లను నిషేధించడం ఒకే ఒక నిర్ణయంతో చైనాకి చెందిన యాభై తొమ్మిది యాప్లు ఒకేసారి నిషేధానికి గురయ్యాయి ఆ దేశానికి ఏడాదికి యాభై వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది వచ్చే ఏడాది నుంచి అది మరి కాస్త పెరగడం గ్యారంటీ అని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు ఇంత జరిగినా చైనా చలనం లేనట్లు నటిస్తోంది ఇండియాతో వారికి మళ్లీ చేతులు చేస్తోంది అందుకే ఈసారి మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది ఇండియా మరిన్ని యాప్లను బ్యాన్ చేసే అంశంపై యోచిస్తోంది గూగుల్ ప్లే స్టోర్లో చైనాకు చెందిన లక్షలాది యాప్లు ఉన్నాయి భారత్లో ప్రజాదరణ పొందిన మరో రెండు వందల ఎనభై చైనా యాప్లపై కూడా నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది చైనాలో సర్వర్లు ఉన్న యాప్లను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ గుర్తిస్తోంది ప్రపంచ ఆదరణ పొందిన పబ్జీని కూడా బ్యాన్ చేయాలని కేంద్ర సర్కార్ యోచిస్తోంది రెండు వందల ఎనభై యాప్లపై ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ నిఘా పెట్టినట్లు తెలిసింది ఆ యాప్ల ద్వారా సమాచారం ఎలా మారుతుందన్న అంశంపై వివరాలు సేకరిస్తోంది ఇరవై యాప్ల ద్వారా జరుగుతున్న డేటా మార్పిడిపై నిపుణులు సమాచారం సేకరించినట్లు తెలిసింది చైనాలో సర్వర్లు ఉన్న అన్ని యాప్లను బ్యాన్ చేసే యోచనలో ఉంది కాగా ఇప్పటికే యాభై తొమ్మిది చైనా యాప్లను నిషేధించడంపై భారత చర్య తమని తీవ్ర ఆందోళనకు గురి అయితే ఆ దేశాన్ని దారిలోకి తీసుకురావాలంటే ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని భారత్ భావిస్తోంది ఈ విధానాన్ని అగ్రరాజ్యం సైతం అభినందిస్తోంది చైనాకి బుద్ధి చెప్పడానికి ఇండియా బాటలోనే ఆస్ట్రేలియా అమెరికా సైతం పయనిస్తున్నాయి డ్రాగన్ యాప్ లని బ్యాన్ చేయాలని భావిస్తున్నాయి ఈ దేశాలు సైతం